రేపు దొంగ కేసులతో టీడీపీ నేతలపై వైసీపీ దాడులకు దిగుతోందని ఆరోపించారు నారా లోకేష్. అనంతపురంలో పర్యటించిన ఆయన ఏపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. బీసీ రిజర్వేషన్ల తగ్గింపు, నిధుల దారి మళ్లింపుపై నిలదీసినందుకు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారా అని ప్రశ్నించారు. 150 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ప్రభుత్వం చెబుతున్న రిమాండ్ రిపోర్ట్లో 3 కోట్లు కూడా లేవన్నారు. ఫిబ్రవరి నుంచి వైసీపీ అక్రమ కేసులు పెడుతూ వస్తోందని విరుచుకుపడ్డారు నారా లోకేష్. పీపీఈ కిట్లు అడిగిన డాక్టర్ సుధాకర్ ని హింసించి మానసిక వ్యక్తిగా చిత్రీకరించారన్నారు. డిప్యూటీ సీఎం చెప్పిన ఆపరేషన్లు చేయలేదని అనితారాణిపై దాడికి దిగారన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపైన కూడా అక్రమ కేసులు బనాయించి అర్ధరాత్రి అరెస్ట్ చేశారని విరుచుకుపడ్డ లోకేష్ వీటన్నిటికీ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. Thank you.